ఫిగర్లుగా ఉన్న వాళ్ళు మీడియాను మతిమాలి బామలతో ఉండక్కర్లేదు కానీ కనీసం మీడియా ఫ్రెండ్లీగా ఉంటే చాలు. మీడియా జనాలు వాళ్లను నెత్తిన పెట్టుకుంటారు. అలా కాకుండా నా లెవెల్ ఏంటి, ఈ మీడియా ఏంటి అనుకునే వాళ్ల వ్యవహారాలు అందుకు తగినట్లే ఉంటాయి. డీజే సినిమా నుంచి హీరో అల్లు అర్జున్ కు మీడియాకు మధ్య అంతరం పెరుగుతూనే వస్తుంది. ఈ ప్రశ్నలు మాత్రమే అడగండి, ఇంతకు మించి అడగొద్దు అంటూ మీడియాను కట్టడి చేయడంతోనే విషయం మొదలైంది. ఆ తర్వాత ఈ నలుగురు చాలు, ఇంకా ప్రెస్ మీట్ లో ఇంటర్వ్యూలో అవసరం లేదు అని మొత్తం మీడియాను పక్కన పెట్టేసినప్పుడు మరింత రాజుకుంది. అక్కడితో ఆగకుండా రివ్యూలను రివ్యూవర్లను టార్గెట్ చేయడం, పాఠాలు పీకడం ఇవన్నీ మరింత పెంచాయి. కానీ ఇదే సమయంలో ఎన్టీఆర్ ను చూడండి, బిగ్ బాస్ లాంటి భారీ ప్రోగ్రామ్ ను ఓకే చేశాడు. ఇలాంటి డీల్ అంటే ఏ లెవెల్ జనాల మధ్య డిస్కషన్లు జరిగి ఉంటాయో, ఎన్ని సిట్టింగ్లు ఎన్ని మీటింగ్లు ఎన్ని డిస్కషన్లు జరిగి ఉంటాయో ఊహించుకోవచ్చు. అయినా కూడా ఎన్టీఆర్ ఒక కామన్ మీడియా పర్సన్ కు కూడా పనిగట్టుకుని పబ్లిక్ లో థ్యాంక్స్ చెప్పారు. మా టీవీ పీఆర్ వ్యవహారాలు చూసే రఘు తనను పట్టుబట్టి ఈ కార్యక్రమానికి ఒప్పించాడని థ్యాంక్స్ అని ఎన్టీఆర్ గుర్తు చేసుకున్నారు. ఇది చాలు, ఇంతకన్నా మెచ్చి మేకతోలు కప్పక్కర్లేదు మీడియాకు. ఎన్టీఆర్ వ్యక్తిత్వం మీడియా దగ్గర అమాంతం పెరిగిపోవడానికి. ఇలా మీడియా ఫ్రెండ్లీగా ఉండడం బన్నీకి ఎవరు నేర్పుతారో. మీడియా ఫ్రెండ్లీ అంటే మరేం కాదు, తమ కళ్లతో మీడియాను కిందన ఉన్నట్లు చూడడం కాకుండా తమతోనే ఉన్నట్లు సమాంతరంగా చూడడం అంతే. మీడియా కిందన ఉన్నట్లు కిందగా చూస్తే జనం మీదకు వచ్చేసాయి అనుకుంటారు. అది కామన్. మైకల్ మదన కామరాజు అరవిరే.